666 అందు క్రీస్తుత్వం ఇంకా ఈ భూమిలో పనిచేస్తున్నాయి. 666 అంటేనే సైతాను, సైతాను గురించి ఎంత గొప్పగా చెప్తారో. సైతాను గురించి 5 నిమిషాలు నువ్వు మాట్లాడితే ఆ సైతాన్ని బారదోలుతున్నా, ఆ సైతాన్ని బంధించగలిగిన నా యేసు ప్రభు గురించి 5 గంటలు మాట్లాడితేనే నువ్వు అసలైన సేవకుడివి. బీ షూర్ when you are going to preach about the Satan 5 to 10 minutes, you must preach about Jesus at least 1 hour 2 hours, otherwise you are not a preacher, you are not a good preacher. Satan gurinchi 5 nimishalu 10 nimishalu nu maatladala samayam vachinappudu aa Satan gurinchi maatlade akkadato aagipokoddu. Evara gurinchi maatladali? Aa Satani kaalukinda tokkutunna, Satani paaradolagina శక్తి కలిగిన సర్వోన్నతుడైన మహోన్నతుడైన యేసు ప్రభు గురించి మాట్లాడాలి. నువ్వు రోగాల గురించి, తెగుల గురించి, శాపాల గురించి 1 గంట మాట్లాడాలనుకున్నప్పుడు కనీసం 4 గంటలైనా యేసు ప్రభు స్వస్థపరిచే, ఆయన పొందిన గాయముల ద్వారా వచ్చే స్వస్థత గురించి, అద్భుతాల గురించి, విడుదల గురించి మాట్లాడాలి. పాపాన్ని గురించి నువ్వు మాట్లాడితే పరిశుద్ధత గురించి నువ్వు మాట్లాడాలి, ఆ పాపాన్ని శుద్ధి చేసే యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడాలి. దైవ సేవకులుగా మన నోటి నుండి దుష్టన మాటలు రాకూడదు, ఎవరి మీద నేరారోపణ చేయకూడదు, ఎవరిని మన న్యాయ తీర్పులోనికి, న్యాయ విమర్శలోనికి తీసుకుని రాకూడదు. నీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఈ భూమిలో నువ్వు ఆశీర్వదించబడిపోతావు, నీ సేవ విస్తరిస్తాయి, నిన్ను గొప్పవాడుగా దేవుడు చేస్తాడు, దేవుని మహిమను మోసుకెళ్లే వ్యక్తిగా అవుతావు. ఒక్క మాట చెప్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయి, ఒక్క మాట చెప్తే చాలు అనేకులకు విడుదల స్వస్థత నీ ద్వారా కలుగుతాయి, ఈ భూమికి నువ్వు ఆశీర్వాదం అయిపోతాయి, దేవుడిని ఆశీర్వదించి హెచ్చించి గొప్పవాడుగా చేస్తాడు.